ఉంది ఉందిగా, చుట్టుపక్కల అడిగి తెలుసుకుని పంక్ నుంచి పెట్రోల్ తెస్తావా? నీలు కాసులది కాసులా? అదేనమ్మా, డబ్బు మనీ మనీ, పెట్రోల్ కొనిపోస్తేనే బండి నడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవా? అయ్యయ్యో నీలు, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పోయేదేలా? ఛే, నిజంగానే డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నువ్వు అసలు ఎలా వచ్చావు? పెట్రోల్కి డబ్బులు కావాలని తెలీదా నీకు? ఇప్పుడు ఎలాగా, బాగా ఇరుక్కున్నాం, అందుకే వద్దని మొదటి నుంచి చెప్తున్నా. రేయ్, అంతా నీవలేరా కుక్క. నేనేం చేశాను నీలు వల్లే ఇదంతా? ఏ నీలు, నాలో కాదని చెప్పుంటే నేనైనా తీసుకొచ్చేవాణి కదా. ఆ మొహం చూడు, చదువుతుందంట కాన్వెంట్లో. కొంచెమన్నా బొద్దుందా నీకు? అంటే ఏడుపు ఒకటి, ఏడుపు మొహ. తిండి మాత్రం తెచ్చుకుంటామే, డబ్బులు లేకుండా ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు నాకు డబ్బులు తెమ్మని చెప్పనే లేదు, చెప్పంటే తెచ్చుండేదాన్ని. నీలు, అదంతే అరుస్తూనే ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఏడవకు నీలు, నేను చూసుకుంటా. వాటినే చూసుకుంటాడంట, చూసుకుంటాడు గాడిదన కొడక, వకాలతో ఒకటి. అన్నా, కొద్దిసేపు ఆడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. బాగా దెబ్బతింటో చూడు. మేస్త్రేమని అంటాడనా? రా అన్నా. అమర్, నువ్వేం దిగులు పడుకు, డాడీకి ఫోన్ చేసి రమ్మందాం, మనం జాలీగా ఆడుకుందాం. రా రా రా, గ్యారంటీ. సరే రండి. అటు చూడరా, ఇది తామర పూలు. సూపర్ గా ఉంది కదా, లోటస్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. అవును, రెండ్రా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఉండు, నాన్సిని కూడా తీసుకొస్తాను. హే, నాకు స్నానం చేయాలనుంది, పోయిన ఆదివారం కూడా నేను స్నానం చేయలేదు, స్నానం చేస్తాను. మీ పాప ప్రాణాలతో కావాలంటే 5 లక్షల రూపాయలతో సాయంత్రం 8 గంటలకి. లక్ష్మి, లక్ష్మి! ఏంటయ్య గారు? నీళ్ళు ఉందా చూడు, పైన ఆడుకుంటుంది, త్వరగా వెళ్ళి చూడు. సాయంత్రం 8. రే కుమారస్వామి! నీలు, నీలు, నీలమ్మా ఎక్కడ పోయింది? పాప ఎక్కడ కనపడలేదయ్యా. సరిగ్గా వెతుకో. ఎక్కడ లేదయ్యా. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో చూడకుండా ఏం చేస్తున్నారా? హలో, మేడంకి ఫోన్ ఇవ్వు. తల్లి ఎప్పుడు బిడ్డని చంపుకోదే, కానీ ఇక్కడ బిడ్డ తల్లిని చంపాలనుకుంటుంది, అదేగా నువ్వు కోరుకుంటున్నావు? నేను చస్తే అన్న నన్ను అర్థం చేసుకుంటానంటే దానికి నేను సిద్ధమే. చెప్పు, చావమంటావా? చెప్పు, ఇప్పుడే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. సార్, ఇంత చిన్నదాన్ని కూడా ఏడుస్తారండి సార్, ఊరుకోండి సార్. వస్తున్నా. ఏం చెప్పమంటావురా, నా జీవితంలో జరిగిన సంఘటనల్ని సినిమాలు తీస్తానని చెప్పాను కదా, అదేరా ఇది. ఏంటి సార్, మీ అమ్మాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది? మేడం, మేనేజర్ లైన్లో ఉంది. సరే నువ్వు వెళ్ళు. ఏంటి పట్టాబి? నీళ్ళు కనపట్టలేదమ్మా. ఏంటి అనేది? అయ్యో, ఆ గ్యారేజ్ పిల్లలు నా కూతురు నెట్టన తీసుకుపోయారా? లేదు, ఇది వేరే విషయం, డైరెక్ట్లీ చెప్పి తొందరగా వచ్చేయండి. నువ్వే టోపీ వేసుకుని ఆ పిల్లని ఎత్తుకెళ్ళావు కదా, నేను నా కళ్ళతో చూసాను. చూశాడంట, చూశాడు. ఎక్కడ రావుతరం? అది బాక్స్ లేసాడు, నాశనం చేశాడు. పిల్ల ఇంటోనేగా ఉండేది, నేను ఎత్తుకొచ్చేస్తాలే. 5 లక్షలు అంటే గంజాయి కేసు కండి, ఇంకోసారి నమ్మొద్దు.
జరిగింది నా కూతురికి? అయ్యో, వెంటనే వెళ్ళి డబ్బు ఏర్పాటు చేయి, పో. పెద్ద అమౌంట్ రేణు. ఏంటయ్యా పెద్ద అమౌంట్? వెళ్ళి రెడీ చేయి. ఒక సినిమాలో ఫ్రీగా నటించాను అనుకుంటాను, నాకు నా కూతురు కావాలి. రెడీ చేద్దాం, కానీ ముందు జాగ్రత్తగా. ఏంటయ్యా ముందు జాగ్రత్త? ఏం ముందు జాగ్రత్త? ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది దండగ జనం ఉండి ఏ ప్రయోజనం? నాకు ఆ పక్క సెట్లో ఉన్న కుర్రాళ్ళ మీద అనుమానం అమ్మా. కోకి అనుకున్న తాళాలు తీసుకుని కారు కూడా ఎత్తుపోయారమ్మా. పోలీసులు చెప్పడం మంచిదమ్మా. వద్దు, ఏమొద్దు, వాళ్ళు నా కూతురు ఏమైనా చేస్తారు. పట్టాభి, నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చేయి. డబ్బులు ఏర్పాటు చేద్దాం, అదేం పెద్ద ప్రశ్న కాదు. ముందు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేస్తేనే అప్పుడు. మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నారే, పోయేదో ఒకటి చేసి నా కూతురు తీసుకురండి. నా కూతుర్ని తీసుకురండి. హలో కమిషనర్ ఆఫీసా, నేను ఫిల్మ్ స్టార్ రేణు గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం సార్, కమిషనర్ గారితో మాట్లాడాలి. కిడ్నాపింగ్ సార్, రేణు గారి కూతుర్ని. తల్లి కనక దుర్గమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నేను తడి బట్టలతో వచ్చి 108 అంగ ప్రదక్షిణలు చేస్తానమ్మా. అయ్యో నా కూతురు.